39 ఏళ్ల 39 రోజులకు ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్ను ముగించాడు. థ్యాంక్స్ ఎనలేని మీ ప్రేమ అభిమానాలు, మద్దతుకు ధన్యవాదాలు. 19 గంటల 29 గంటల నుంచి, అంటే 7 గంటల 29 నిమిషాల నుంచి నేను రిటైర్ అయినట్టుగా భావించండి అని ధోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ మొదలుకొని 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు చిత్రమాలికతో కూడిన వీడియోను బాలీవుడ్ గాయకుడు ముఖేష్ పాటను జోడించి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉంచాడు. రైల్వే నేపథ్యానికి గుర్తుగా వీడ్కోల సమయాన్ని రైల్వే కాలమాని ప్రకారం రాయడం విశేషం. 2014లో టెస్ట్ కెరీర్ను వీడ్కోల్ మ్యాచ్ లేకుండా సాదాసీదాగా ముగించిన మహి తాజాగా అంతర్జాతీయ కెరీర్ను సైతం అలాగే తేల్చేశాడు. ధోని తొలి చివరి మ్యాచులు చిట్టగాంగ్ అండ్ మాంచెస్టర్ విదేశాల్లోనే జరగటం యాదృచ్ఛికమే. భారత క్రికెట్లో ప్రత్యేక స్థానం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ భారత క్రికెట్లో సచిన్ తర్వాత అంతటి ఆదరణ కలిగిన క్రికెటర్ ఎంఎస్ ధోని. క్రికెట్లో విస్మరించబడిన రాష్ట్రం జార్ఖండ్ నుంచి వచ్చిన మహి ఒక్కో మెట్టు అంచెలంచెలుగా ఎదిగాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ధోని నాయకుడిగా బాధ్యతాయుత పాత్ర పోషించాడు. T20 వరల్డ్ కప్తో మొదలైన మహి మానియా టెస్టుల్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కొనసాగింది. 2011 వరల్డ్ కప్ సమయంలో ధోని కెరీర్ ఉజ్వల స్థితిలో కొనసాగింది. జట్టులో సీనియర్లు జూనియర్లతో గొప్ప సమన్వయం కుదుర్చుకున్న ధోని అద్భుతాలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో మరో కెప్టెన్కు సాధ్యపడని విధంగా ICC ప్రధాన ట్రోఫీలు అన్నింటినీ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ మర్చిపోలేని క్రికెటర్ ఎంఎస్ ధోని నిజానికి క్రికెట్ పుస్తకాల్లోంచి పుట్టిన ఆటగాడు కాదు. ధోని వికెట్ కీపింగ్ శైలి, బ్యాటింగ్ తీరు, టెక్నిక్ ఏవీ పర్ఫెక్ట్గా ఉండవు. అన్నిటినీ తనదైన శైలిలో అలవర్చుకున్న ధోని అంతర్జాతీయ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. విలక్షణ బ్యాటింగ్తో బౌలర్లను బెంబేలెత్తించాడు. హెలికాప్టర్ షాట్లతో యార్కర్లను నేరుగా స్టాండ్స్లోకి పంపించాడు. జాతీయ జట్టు నాయకత్వ పగ్గాలు అందుకున్న ధోని సారథ్యంలోనూ సొంత శైలినే అనుసరించాడు. మహి ప్రశాంతత, ఆటగాళ్లపై విశ్వాసంతో అద్భుత విజయాలు రాబట్టాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తరుణంలోనూ ధోని డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో యువ నాయకత్వానికి మార్గదర్శకుడిగా పాత్ర పోషించాడు. టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లీకి అప్పగించి భారత జట్టు భవిష్యత్ దిశానిర్దేశం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని ఐపీఎల్లో తన ఆటను కొనసాగనించనున్నాడు. నరాలు తెగి ఉత్కంఠతో కూడిన క్రికెట్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పాడు. ఒత్తిడితో కూడుకున్న ఛేదనలను నేర్పుగా ముగించడం ఎలాగో చూపించాడు. అంతఃప్రేరణతో అనూహ్య నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపించాడు. కూల్గా ప్రపంచ కంపులు సాధించే మార్గం చూపించాడు. ప్రపంచ క్రికెట్లో ICC వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని శకం ముగిసింది. శనివారం రాత్రి 7 గంటల 29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడుకోలు పలుకుతున్నట్టుగా మహి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. 2014లో టెస్టులకు గుడ్ బై చెప్పినట్టే ఐపీఎల్ 2020 కోసం చెన్నైకి చేరుకున్న ధోని కూల్గా తనదైన శైలిలో కెరీర్కు ముగింపు పలికాడు. ఈ ముగింపు ఎందరో అభిమానులకు గుండెకోతను మిగిల్చింది. ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. టైటిల్ ఫేవరేట్ చెన్నై సూపర్ కింగ్స్ కండిషనింగ్ క్యాంప్ నేటి నుంచి ఆరంభం. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టని మహి తిరిగి జాతీయ జట్టులోకి వస్తాడా లేడా అనే విశ్లేషకులు అంచనాల్లో మునిగారు. 2020 T20 వరల్డ్ కప్ వాయిదా పడడంతో మహి కెరీర్పై మళ్లీ చర్చ మొదలైంది. ఇవేవీ పట్టని మహి కూల్గా చెన్నైకి చేరుకున్నాడు. బయోబబుల్ ఐపీఎల్లో మహి ప్రదర్శనపై అభిమానులు, క్రికెట్ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వరల్డ్ కప్లో ఆడే సత్తా తనలో ఉందని ధోని నిరూపించుకుంటాడనే విశ్వాసం అభిమానుల్లో స్పష్టంగా కనిపించింది. అందుకు తగినట్టే మహి నెట్స్లో కఠోరంగా సాధన చేస్తున్నాడు. శుక్రవారం చెన్నైకి చేరుకున్న మహి శనివారం అభిమానులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎంఎస్ ధోని తప్పుకుంటున్నట్టు బీసీసీఐ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. December 23, 2004 బంగ్లాదేశ్పై అంతర్జాతీయ అరంగేటం చేసిన మహి July 10, 2019 మాంచెస్టర్లో న్యూజిలాండ్పై కెరీర్ ఆఖరి ఆట ఆడేశాడు. ఎంఎస్ ధోని 350వ వన్డే అతడి కెరీర్ చివరి మ్యాచ్.